హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బెండింగ్ టూల్ బార్ నుంచి అన్ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ ఈ రెండు టూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జనరల్గా మనం ఏదైనా ఒక షీట్ మెటల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దానిపైన జనరల్గా మనకి కొన్ని ఫ్లాంజెస్ వస్తాయి, లేదంటే బెండ్స్ వస్తాయి. సో అవి ఆ వాల్స్ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా అన్ఫోల్డ్ చేయాలి. ఓకే, సో మనకి ఫ్లాట్ ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, అలా చూపించాలనుకున్నారనుకోండి, అప్పుడు మనం అన్ఫోల్డింగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ ఫ్లాట్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలనుకోండి, ఫోల్డింగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ రెండు టూల్స్ అనేవి ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దానికోసం మనకి ఒక బేస్ కావాలి కదా. నేనేం చేస్తున్నానంటే ఒక షీట్ మెటల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఆబ్జెక్ట్ మీద కొన్ని వాల్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సింపుల్ వాల్స్. సో మనకి ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి కొన్ని వాల్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని మీరు అన్ఫోల్డ్ చేసి చూద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా బెండింగ్ టూల్లో అన్ఫోల్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిఫరెన్స్ స్పేస్ అని అడుగుతుంది. రిఫరెన్స్ స్పేస్, ఈ బేస్ స్పేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ వన్ నేను అన్ని ఫేసెస్ని ఆర్ అన్ని వాల్స్ని అన్ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నౌ అన్ఫోల్డ్ ఫేసెస్ అని అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ బెండ్స్ ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ చేయండి. ఇట్లా మీరు ఓన్లీ ఒక బెండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ బెండ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, 2, 3, 4 ఇలా అన్ని సెలెక్ట్ చేయాలనుకున్నారనుకోండి, సెలెక్ట్ ఆల్ చేయండి. సెలెక్ట్ ఆల్ చేస్తే ఎన్ని బెండ్స్ ఉన్నాయి అన్ని బెండ్స్ కూడా ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. దెన్ ప్రివ్యూ చూడండి ఇలా వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి ఈ వాల్స్ అన్నీ కూడా మనకి అన్ఫోల్డ్ అయి కనిపిస్తున్నాయి. సో దీన్ని మళ్ళీ నేను ఫోల్డ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాం, ఫోల్డింగ్ మీద క్లిక్ చేసి ఈ బేస్ ఫేస్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ ఏ ఫేస్ని అయితే అన్ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, సపోజ్ ఈ ఒక్కదాన్ని అన్ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను నేను, దెన్ ఆ ఒక్కటే సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. ఒక ఫేసే అన్ఫోల్డ్ అవుతుంది. అన్ని ఫేసెస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సెలెక్ట్ ఆల్ ఇవ్వండి, అన్ని ఫేసెస్ కూడా అన్ఫోల్డ్ అవుతాయి. రియల్ టైంలో మనం దీన్ని ఎక్కువగా వాడడం, జనరల్గా ఫోల్డ్ అన్ఫోల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇంకో టూల్ ఉంటుంది, ఓకే, వ్యూస్ అనే టూల్ ఉంటుంది. ఈ వ్యూస్ అనే టూల్లో మనకి ఫోల్డ్ అన్ఫోల్డ్ అనే టూల్ డైరెక్ట్గా ఉంటుంది. ఓకే, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అన్ఫోల్డ్ అయిపోతుంది, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే ఫోల్డ్ అవుతుంది. ఓకే, రియల్ టైంలో మనం ఈ టూల్ ఎక్కువగా యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ టూల్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, జనరల్గా మనం ఈ టూల్ ఇచ్చేస్తాం, ఫోల్డ్ అన్ఫోల్డ్ అవుతుంది మనకి ఆబ్జెక్ట్ అనేది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.